తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందంటూ బీజేపీ మహిళా మోర్చా ఆరోపిస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు ప్రియాంక రెడ్డి హత్యకు సంఘీభావంగా వీళ్ళంతా కూడా ఆమెకు న్యాయం చేయాలంటూ కూడా ఒక మౌన దీక్షకు దిగిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మహిళా మోర్చా అధ్యక్షులు ఆకుల విజయ ఉన్నారు. మేడం చెప్పండి, ప్రియాంక రెడ్డి మీద జరిగిన ఘటనను ఎలా చూస్తారు, మీరు ఏం చెప్పదలుచున్నారు ప్రభుత్వానికి? అంటే తెలంగాణలో ఈరోజు అసలు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా, ల్యాండ్ ఆర్డర్ పనిచేస్తుందా లేదా, అసలు మహిళలకు రక్షణ లేదు, మహిళలు అంటే చిన్న చూపు, మహిళల గురించి ఎంత తక్కువగా మాట్లాడుతున్నారంటే, ఉదాహరణకి ఇవాళ తలసాని యాదవ్ గారు ఏం మాట్లాడినండి, ఇంటికి ఒక పోలీసును పెట్టాలంటాడా? మహమూద్ అలీ గారు ఏం మాట్లాడుతున్నారు, ఇదా మీరు ఇస్తున్న శిక్షణ నీ మంత్రులకి, ఇదా మీ కేసీఆర్ గారు ఎట్లయితే రాజు ఎట్లుంటాడో తదా ప్రజా అన్నట్టు, ఎదా ఎట్లయితే రాజు ఉంటాడో అక్కడ ప్రజలు అట్లున్నట్టుగా రా ఇవాళ ముఖ్యమంత్రి ఎట్లున్నాడో, ముఖ్యమంత్రి కింద పనిచేస్తున్న మంత్రులంతా కూడా దద్దమ్మల్లాగున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, కేసీఆర్ ఇక్కడ మాట్లాడిన మాట కేసీఆర్ భేష అనేటట్టు మాట్లాడుతున్నారు తప్ప, ఇక్కడ ప్రజలు చీకొడతారు అనేది మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ పదవులు శాశ్వతం కాదు, నాయకత్వం శాశ్వతం. నాయకుడి గురించి మాటలు మాట్లాడుకునే విధంగా ఉండాలి తప్ప, ఇటువంటి ముఖ్యమంత్రి మా తెలంగాణ రాష్ట్రానికి అని సిగ్గుపడే విధంగా ఉన్నది ఇవాళ రాష్ట్రం అంతా కూడా. ఇవాళ రాష్ట్ర ప్రజలంతా కూడా బాధపడుతూ ఉన్నారు, ఇందుక మేము సాధించుకున్న తెలంగాణ అని, ఇందుక మేము కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇవాళ ఎవరి పాలైంది? కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇలా దొరల పాలైంది, ఇలా కేసీఆర్ పాలైంది, కేసీఆర్ కుటుంబానికి పోయింది తప్ప ప్రజలకు ఒరగబెడుతుంది ఏం లేదు. ముఖ్యంగా మహిళల విషయంలో, మహిళల భద్రత విషయంలో ఇవాళ టీఆర్ఎస్ సర్కారు కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. 2014 నుంచి ఈ రోజు వరకు అనేక మంది మహిళల మీద జరిగినటువంటి హత్యలు, అత్యాచారాల మీద కేసులన్నీ కూడా ఏమైనాయి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ముద్దాయిలని టీవీల ముందు కూర్చోండి, సిపిలు వాళ్ళు డీజీపీ ఐజీ వీళ్ళంతా స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు, శిక్షలు ఎంతమందికి జరుగుతాయి పడ్డాయి అనేది మాకు లెక్కలు కావాలి. ఇవాళ 6 నెలల బిడ్డ మీద హత్యనా, అత్యాచారమా? 6 నెలల బిడ్డ మీద ఎందుకు ఆ పిల్ల దగ్గర మీకేం కనబడ్డదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అంటే దీనికి ప్రధానమైన కారణం మరి మద్యం అని చెప్పి మేము డంకపదంగా చెప్తాం. మద్యం నీరులై పారుతూ ఉంది, ఏరులై పారుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మద్యం మీద వస్తున్న ఆదాయాన్ని లెక్క పెట్టుకుంటుండు కేసీఆర్ కానీ, మద్యం మత్తులో ఎంతమంది ఆడబిడ్డల మానపానాలు పోతున్నాయని ఆలోచించట్లేదు. ఇదంతగా పూర్తి స్థాయిలో ఈ గవర్నమెంట్ వైఫల్యం వల్ల ఇలా జరుగుతూ ఉంది. ఇదంతా మార్పు జరగాలన్నా, ఇవాళ మానవ రూపంలో ఉన్నటువంటి మృగాలలో మార్పు జరగాలంటే కొందరికి శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది. ప్రియాంక రెడ్డి మరి హైవే మీద నీ సీసీ కెమెరాలు ఈ పేరుకు మాత్రం పెట్టుకొని దాని మీద ఒక బడ్జెట్ను పెట్టి ఆ బడ్జెట్ మీ ఇంటి వైపుకు మళ్ళించుకోవడం కాదు, ఆ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అని ఒక కోఆర్డినేటర్ పెట్టినట్టయితే, కోఆర్డినేటర్గా ఎవరినైనా దాన్ని పరీక్ష పెట్టినట్టయితే ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఎత్తుకుపోతుంది అంతా కూడా. ఇప్పుడైతే టీవీలలో చూపిస్తారో అది వెంటనే ఆయన చూసేవాడు రక్షించే విధంగా ఉంటుండే. అవన్నీ కూడా ఇవాళ గవర్నమెంట్ కళ్ళు మూసుకొని ద్రుత రాష్ట్ర పాలన జరుగుతూ ఉంది, మద్యం మత్తులో సాగుతుంది ఈ రాష్ట్రం అంతా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా అని చెప్తా ఉన్నాను. హైవేల మీద పెట్రోలింగ్ ఉంటుంది, 24 గంటలు పెట్రోలింగ్ నిర్వహిస్తామని చెప్పి కూడా పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడ ఇక్కడ మిస్ అంటే ఎక్కడ ఇది జరిగిందని అనుకుంటున్నారు? ఇప్పుడు రాత్రి 9 గంటల నుంచి వాళ్ళు 11 గంటల వరకు పోలీస్ కంప్లైంట్ పిల్ల తల్లిదండ్రులు ఇచ్చినప్పటికి కూడా పోలీసుకు సంబంధించిన పెట్రోల్ కారు అక్కడ ఏమైనా తిరిగిందా? మీరిచ్చిన కొత్త ఇన్నోవా ఏసీ కార్ ఎక్కడన్నా కనబడ్డదా మీ పోలీసులది? ఆ పోలీసులని ఆ ఇన్నోవా కార్ల నుండి మంచి ఏసీలు వేసుకొని కూసోమని చెప్పిండు కేసీఆర్ తప్ప, మరి ప్రజలకు భద్రత కల్పించే విషయంలో మనం వైఫల్యం పొందుతున్నామంటే కూడా ఈ ఇన్నోవాలు కూడా ఒక కారణమని ఎందుకు ఆలోచిస్తలేదు? అప్పుడు ఓపెన్ టాప్ జీబులు పెట్టినప్పుడు ఎక్కడేం జరుగుతుందో కళ్ళు కనబడుతుండే పోలీసులకు. ఇప్పుడు ఎంతసేపు టీఆర్ఎస్ సర్కార్ని కాపాడము, టీఆర్ఎస్కు తొత్తులుగా మారిన పోలీసులకు అద్దాలు ఎక్కించుకొని ఏసీ వేసుకొని నిద్రపోయే పోలీసులకు ఎక్కడేం జరుగుతుంది కనబడది? మరి పూర్తి స్థాయిలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని ఈ విషయంలో నోరు విప్పాలి. ఒక ఎమ్మెల్యే గెలవగానే హుజూర్నగర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి గంటలు గంటలు ఉపన్యాసాలు ఇచ్చాడు కాదు, మహిళలు చనిపోతూ ఉన్నారు, ఈ మహిళల మీద జరుగుతున్నటువంటి ఈ అరాచకాల మీద నీ నోరు ఎటుపోయింది కేసీఆర్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, ఇదంతా కూడా నీ చుట్టూ దింపుకోవడం కాదు, ఆడబిడ్డల చుట్టుంచండి, ఆడబిడ్డల్ని కాపాడండి, ఆడబిడ్డని గౌరవించండి, అప్పుడే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ వచ్చిందని మేము అనుకుంటాం. మొత్తంగా మహిళా మోర్చా అధ్యక్షులు చెప్తున్నారు, విద్యార్థులంతా కూడా భారీ కార్యక్రమంలో పాల్గొన్నారు మనం చూడవచ్చు. మరోవైపు ఏదైతే ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు రాష్ట్రంలో మరొక సంఘటన ఇలాంటి జరగకుండా చూడాలని చెప్పి వీళ్ళంతా కూడా ప్రభుత్వం డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జన శ్రేణితో నరేష్ అలంశెట్టి, ఏబీఎన్ అందరి జ్యోతి, హైదరాబాద్.